హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా సూపర్గా ఉన్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ఈ బ్లాగ్ ఎందుకు చేస్తున్నాను అంటే, April 20 మా అమ్మాయి పుట్టినరోజు అనమాట. సో దానికి కావాల్సిన కొంచెం డెకరేషన్ ఐటమ్స్ అవి ఏమీ దొరకట్లేదు కదండి లాక్డౌన్ టైంలో. సో అందుకని జస్ట్ బ్యాక్గ్రౌండ్ బ్యానర్ హ్యాపీ బర్త్డే అండ్ బ్యానర్ పెడతారు కదా, సో ఆ బ్యానర్ అనేది నేను చేద్దాం అనుకుంటున్నాను. సో అంటే బర్త్డేకి ముందు ప్రిపరేషన్స్ నా ఎలా ఉన్నాయో మీకు చూపిద్దామని బ్లాగ్ చేస్తున్నాను. సో నాతో మీరు కూడా జాయిన్ అవ్వండి, వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. అండ్ దెన్ ఇంకా నా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. అండ్ దెన్ ఇప్పుడు మనం మన బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాము. ఇవి ఆల్రెడీ ఇది ఏంటంటే మా అమ్మాయి ఫస్ట్ బర్త్డేకి ఆల్రెడీ ఇవన్నీ కొన్నానండి, పేపర్స్ అన్నీ అలాగే ఉండిపోయినాయి. అంటే డెకరేషన్ చేద్దాం తీసుకున్నాను, కానీ అప్పుడు మళ్ళీ డెకరేషన్ వేరే వాళ్ళకి ఇచ్చేసామన్నమాట. ఇంటి దగ్గర చేసాము మా అమ్మాయి ఫస్ట్ బర్త్డే. అంటే డెకరేషన్ మేమే చేసేద్దాం అనుకున్నాను, కానీ లాస్ట్ మినిట్లో అవ్వక వాళ్ళు డెకరేషన్ చేసే వాళ్ళకి ఇచ్చేసాము. సో నా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ మిగిలిపోయినవి. సో ఇవన్నీ ఫస్ట్ బర్త్డే కానీ కొన్న ఈ కలర్ ఏ4 షీట్స్ ఇవన్నీ మిగిలిపోయినవి. సో వీటితో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, మామూలుగా బ్యాక్గ్రౌండ్ హ్యాపీ బర్త్డే బ్యానర్ అవి ఉంటాయి కదా, సో అవి చేద్దాం అనుకుంటున్నాను. సో అంటే కొత్తగా ట్రై చేస్తున్నాను, ఇది ఒకసారి నా ఫ్రెండ్ చేస్తుంటే చూశాను, సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అని చేస్తున్నాను. సో హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. అందరూ ఇప్పుడు ఈ బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం.